శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం ఐటీడీఏ గిరిజన దర్బార్లో పీవో సాయికాంత్ వర్మ స్పందన కార్యక్రమం నిర్వహించగా మండలంలోని 33 గ్రామ పంచాయతీల ప్రజలు భూముల సర్వే, గృహ నిర్మాణంకి వినతి పత్రాలు ఇవ్వగా వాటికి సంబంధించిన అధికారులకు ఈవో సిఫారసు చేసి వెంటనే అమలు జరిగే విధంగా పరిశీలించాలన్నారు. పెద్దమిల్లి గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను శ్రీకృష్ణ గిరిజన సంఘం వారు పీవోకి వివరించారు. అలాగే పెద్ద దిమిలి గ్రామంలో ఫిల్టర్ వాటర్ ట్యాంక్ మరమ్మతులకు గురైందని తక్షణం పరిశీలించి త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని, గ్రామంలో ఎస్టీ కుటుంబాలు 50 ఉన్నాయని, వారిలో గ్రామ వాలంటరీ కొరకు 8 మంది దరఖాస్తులు చేసుకోగా ఏ ఒక్కరికి కూడా గ్రామ వాలంటరీ పోస్ట్ కేటాయించలేదని పీవో గారి వద్ద శ్రీకులంనకు చెందిన గ్రామ పెద్దలు వాపోయారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గిరిజన సంఘం అధ్యక్షులు వి కృష్ణారావు, ఉపాధ్యక్షులు బి రామారావు, సంఘం సభ్యులు లక్ష్మీనారాయణ, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. వాటర్కి 4 నెలల నుంచి మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఈ సమస్య, వాటర్ సమస్యని తొందరగా క్లియర్ చేయవలసిందిగా కోరడానికి దీపావళికి వచ్చాము. ఈ సమస్యను మా శ్రీకృష్ణ గిరిజన సంఘం తరఫున పి కృష్ణారావు వ్యక్తిని నేను పీఓ గారికి తెలియజేశాను. ఈ సమస్యని తొందరగా పరిష్కరించి మా గ్రామ ప్రజలకు ఈ నీటి సమస్య ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే గ్రామ వాలంటీర్ సమస్య, 10 పోస్టులు ఇచ్చారు మా గ్రామ పెద్దదిమిలి విలేజ్కి. చేయట్లేదు వాటర్కి 4 నెలల నుంచి మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఈ సమస్య, వాటర్ సమస్యని తొందరగా క్లియర్ చేయవలసిందిగా కోరడానికి దీపావళికి వచ్చాము. ఈ సమస్యను మా శ్రీకృష్ణ గిరిజన సంఘం తరఫున పి కృష్ణారావు వ్యక్తిని నేను పీఓ గారికి తెలియజేశాను. ఈ సమస్యని తొందరగా పరిష్కరించి మా గ్రామ ప్రజలకు ఇది సమస్య ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే గ్రామ వాలంటీర్ సమస్య, 10 పోస్టులు ఇచ్చారు మా గ్రామ పెద్దదిమిలి విలేజ్కి.